हेलो फ्रेंड्स, वेलकम टू ट्रेंडी चैनल जेएम। इवाला मीकु तारामती बारादारी गुरिंची चेप्पबोतुन्नानु। तारामती बारादारी अब्दुल कुतुब शाह टाइम लो ओक आर्टिस्ट की रेस्पेक्ट इच्ची कट्टिंचिंदी ई तारामती बारादारी। सो इक्कड मीरु चूस्तुंदी एंट्रेंस आफ् तारामती बारादारी। యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ రీకన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తుంది ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్గా వస్తుంటే తారామతి బారదారికి ఎంట్రన్స్ గేట్స్ అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవే అన్నమాట. సో తారామతి బారదారి కోసం ప్రేమగా కట్టించిన ప్లేస్ ఇది. ఇక్కడ ఆర్టిస్టిక్స్ కానీ హిస్టారికల్ కన్స్ట్రక్షన్స్ కానీ ప్రేక్షకుల్ని చాలా మైమర్పిస్తాయి. తారామతి బారాదారి కొండ మీద ఉంటుంది, కానీ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ కింద చాలా ప్లేస్ ఉందని గుర్తించి అక్కడ రెస్టారెంట్లు ఆడిటోరియంలు కట్టించారు. సో ఇప్పుడు అది మనకు ఒక టూరిస్ట్ స్పాట్గా, ఫోటోగ్రఫీ తీసుకునే ఒక మంచి ప్లేస్గా అభివృద్ధి చెందించారు. సో ఇక్కడ మనకి తారామతి బారాదారి దగ్గర కింద ప్లేస్ అన్నిటిని ఒక రెస్టారెంట్ని, ఒక చిన్న పర్ల్ షాప్స్ లాగా, ప్లస్ మనకు ఒక ఆడిటోరియంని చాలా అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడ మీకు ఫోటోగ్రఫీ తీయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలాంటివన్నీ కూడా ఇక్కడ పర్ఫెక్ట్ ప్లేస్. తారామతి బారాదారికి వెళ్ళడానికి స్టెప్స్ చాలా ప్రత్యేకంగా కట్టించారు. కింగ్స్ వాళ్ళు వెళ్ళడానికి మధ్యలో అటు ఇటు వెళ్ళడానికి సేనాధిపతుల కోసం చాలా అందంగా నిర్మించారు అప్పట్లోనే. సో తారామతి ప్రేమావతి ఇద్దరు ట్విన్స్ ఉండేవారు. తారామతి సింగర్ అయితే ప్రేమావతి డాన్సర్. సో ఎంత అద్భుతమైన కాంబినేషన్ కదా. సో తారామతి పాడుతూ ఉండగా ప్రేమావతి డాన్స్ ఎంత చక్కగా వేసేదట. ఇక్కడ మీరు చూస్తుంది ఆడిటోరియం. ఇది గవర్నమెంట్ వారు తర్వాత కట్టించింది. ఆడిటోరియం కిందగా వచ్చేది గ్యాలరీ ఆఫ్ పర్ల్స్. ఇక్కడ చాలా అందంగా ఉంటాయి పర్ల్స్ అన్నీ కూడా. మీరు ఒకసారి ఒక లుక్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు చూస్తుంది తర్వాత మోడిఫై అయిన చిన్న రిసార్ట్ లాంటిది. సో ఇక్కడ ఫోటోగ్రఫీస్ చాలా అందంగా ఉంటాయి, అందుకే ఈ క్యాప్చర్ చేశాను. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఈ స్టెప్ గురించి నేను చెప్తున్నాను. కింగ్స్ వాళ్ళు మధ్యలో వెళ్ళేవారట. సో ఇక్కడ మీకు ఓవరాల్ కింద క్లిప్ అంతా ఒకసారి చూపిస్తున్నాను. ఇది డే టైంలోనే కాకుండా నైట్ టైంలో కూడా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ యూజ్ చేసిన కలర్ థీమ్స్ మన తారామతి బారాదారిని మరింత అందాన్ని పెంచింది. ఇప్పుడు ఈ ఫోటోషూట్ స్పాట్గా, మ్యారేజ్ ఆడిటోరియంస్గా బాగా యూజ్ చేస్తున్నారు ఈ ప్లేస్ని. ఇంకా రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళు అలా చాలామంది ఈ ప్లేస్ని విజిట్ చేస్తూ ఉంటారు. సో ఇది మేము చెప్తున్న తారామతి బారాదారి. సో ఇక్కడ మీకు చాలా ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, టాప్ వ్యూ నుంచి మీకు చూపిస్తుంది. ఇదే నేను చెప్తుంది, ఇక్కడ మీకు బారాదారి అంటే 12. సో ఇక్కడ 12 డోర్స్, 12 విండోస్ ఉంటాయంటారు. ఒకసారి మీరు వెళ్ళినప్పుడు కూడా చెక్ చేయండి. సో చూసారా ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఎంత ఉందో. మీకు నైట్ టైం వ్యూ వాటి కలర్ థీమ్స్తో చాలా అందంగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే తారామతి బారాదారిని మిస్ అవ్వకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బాయ్ బాయ్.